ప్రకాష్ రాజ్తో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వివాదం పెద్ద ఇష్యూ కాదు ప్రకాష్ రాజ్ వైఖరి తెలిసిన వారికి అది రొటీనే కానీ పవన్ పోయిపోయి అసలు తప్పుగా మాట్లాడని తమిళ హీరో కార్తీని టార్గెట్ చేశారు అది నూటికి నూరు శాతం బోన్స్ బ్యాక్ అయింది అయితే టైంలో కార్తీ చాలా గౌరవంగా సంస్కారవంతంగా సున్నితంగా క్షమాపణ చెప్పారు డ్యామేజ్ జరుగుతుందని పవన్ అర్థమైంది మూడు లైన్లలో కార్తీ ఇస్తే పవన్ దాదాపు ముప్పై లైన్లు వాడి సమాధానం ఇవ్వాల్సి వచ్చింది కానీ జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది తమిళనాడు జనాలు పవన్ సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం ఏదో మామూలు సోషల్ మీడియా జనాల మాదిరిగా తిట్ల దండకం అందుకోలేదు పవన్ కు ఏం అర్హత ఉందనే పాయింట్ మీద గట్టిగా తగిలిన్నారు ఈలోగా పవన్ గతంలో చేసిన అనేక ప్రవచనాలు బయటికి రావడం మొదలైంది తనని వాజ్పేయి చేశారని బెరుసలేం వెళ్ళారని తన పిల్లలు క్రిస్టియన్లని ఆ మతంతో ఎంతో కొంత మంచి ఉండడం వల్లే ఎంతోమంది అటు ఆకర్షితులు అవుతున్నారని ఇలా మాట్లాడిన మాటలు అన్నీ బయటకు వచ్చాయి జగన్ కుటుంబం లేదా కుటుంబ సభ్యులు క్రిస్టియన్లు అయితే తప్పు పవన్ భార్య పిల్లలు తప్పు కాదా అనే పాయింట్ తీశారు మొత్తం మీద సోషల్ మీడియాలో పవన్ కు తొలిసారి చుక్కెదరైంది లడ్డూలో కల్తినే అన్నది పక్కకు పోయింది తాను హిందుత్వ ఐకాన్ అనేలాగా పవన్ ప్రాజెక్ట్ చేసుకోవడం అన్నది ఇష్యూగా మారిపోయింది మొత్తం మీద గతంలో మాదిరిగా జనాలు గుడ్డిగా ఫాలో అయిపోతారని తాము ఏమి చేస్తున్నా సమర్థించేస్తారని నాయకులు ఇకపై అనుకోవడానికి లేదని అది ఇప్పుడు పవన్కు తెలిసి వచ్చే ఉంటుందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు ఇదే టైంలో చంద్రబాబు పలు నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు వాళ్ల దమాషా లెక్కల ప్రకారం తెలుగుదేశం జనసేన బీజేపీలకు పదవులు కేటాయించారు ఇలా పదవులు పొందిన వారిలో కొంతమంది అస్సలు తెలియనివారు కొంతమంది తెలిసిన వారు ఉన్నారు ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దొరకని వారు ఉన్నారు ఇప్పుడు రెండు విధాల అసంతృప్తి నెలకొంది ఒకటి పదవులు అందుకున్న చాలామంది ఈ పదవులు తమ లెవెల్కు సరిపడవని కాదని ఫీల్ అవుతున్నారు ఈ మేరకు సోషల్ మీడియా పోస్టులు కనిపిస్తున్నాయి మరోపక్క వీళ్లకు పదవులు ఇవ్వడం ఏమిటి అని ఐదేళ్లలో ఎంత నష్టపోయిన వారు ఎందరో ఉన్నారని వాళ్లందరినీ పక్కకు పెట్టారని వాళ్లకు ఇవ్వలేదు అంటూ కూటమి నాయకులు అసంతృప్తి వ్యక్తపరిచారు దీంతో చంద్రబాబు నోరు విప్పాల్సి వచ్చింది పదవులు చాలా ఉన్నాయని అందరికీ వస్తాయని క్రమశిక్షణ తప్పి మాట్లాడడం సరికాదని హెచ్చరించాల్సి వచ్చింది మరోవైపు పవన్ ప్రవర్తిస్తున్న తీరు వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారని పవన్కి ఎంత చెప్పినా వినకుండా ఆయనకి నచ్చినట్లుగా చేసుకుంటూ వెళ్తున్నారని కూటమి అంతర్గత వర్గాల్లో వినిపిస్తున్నమాట మొత్తానికి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ మధ్యలో చీలిక మొదలైందా అనే ఊహాగారాలు తెరమీదకి వచ్చాయి